భవనాలు కావచ్చు, ఇట్కో ఇళ్ళు ఏమీ కనపడలేదు. దేశమైన దానికి ఆ బీఫామ్ కనపడతా ఉంది, వైసీపీ పార్టీ బీఫామ్. పాపం చిట్టుకో, పాపం మహాలక్ష్మి, పాపం సీను. వీళ్ళు వీళ్ళ చెప్పులు ఎరిగే విధంగా 26 నెలలుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కేసు నాని వసంత కృష్ణప్రసాద్ కుమ్మక్క రాజకీయాలు. ఈ కుమ్మక్కతో వీళ్ళు పాపం ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం, ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయలే కోర్టులో. ఆ రోజు కుర్చీలో ఎరకొడతా ఉంటే ఎమ్మెల్యే ఎంపీ చోద్యం చూశారు, చిట్టుబాబు మీద పడతా, సీను మీద పడతా, నీళ్ళు అటు ఇటు జరిగారు పాపం. వాళ్ళ మీద పడ్డా, వైసీపీ కొండాలు వాళ్ళ మీద ఇలా విధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ఎంపీ కుమ్మక్కయ్యారు. 2019 ఎన్నికల ముందు కుమ్మక్కయినట్టు దేవినేని ఉమ్మని పొందబెట్టడానికి ఇంత దిగజారాలా, దేవినేని ఉమ్మని చంపడానికి ఇంత దిగజారాలా. రాజకీయంగా రాజకీయ వ్యభిచారం చేసి కోర్టుల్లో పెట్టి మమ్మల్ని ఒక అవినీతి పనులైన కమిషన్లో పెట్టి కొండపల్లిలో కోట్లు దండుకున్నారు. 10 కోట్లు మేసేశారు కొండపల్లి మున్సిపాలిటీలో, 10 కోట్లు మేశారు మా యూట్యూబ్ ఛానల్స్ మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, మెయిన్ ఛానల్స్ ప్రతినిధులు, దినపత్రికల రిపోర్టర్స్, స్టాఫర్స్ మొత్తుకున్నారు. మీరు నేను మేము తిడితే 10 రూపాయలు వసూలు చేశాం. కేపీఆర్ సీల్ ట్యాక్స్ 10 రూపాయలు, 20 రూపాయలు ఉద్యమాలు చేయాల్సిందే. చేసే అసీల్ ట్యాక్స్ నాకు 10 కోట్లు తిన్నారు పంది కుక్కలు, వైసీపీ నాయకులు, కొంతమంది అధికారులు. కక్కిస్తా, మా దగ్గర 4-5 సీట్లు ఎలా లాక్కున్నారు? గెలిచిన 15 కౌన్సిలర్స్ కాకుండా మా ప్రకాష్ లాంటి మీరే సాక్షులు, సాక్షి విలేకరే సాక్ష్యం. వాళ్ళ సాక్షి ఛానల్లో వేశాడు ప్రకాష్ గెలిచాడని, వాళ్ళ పేపర్లో వేశారు, వాళ్ళ ఛానల్లో ఏంటో వచ్చింది, స్క్రోలింగ్లో కూడా వేశారు, స్క్రోల్ కూడా చేశారు. పాపం బయటకు వచ్చి చెయ్యి ఊపాడు, లోపలికి వెళ్ళగానే మెడబెట్టి ఒక సిఐ, ఒక తహసీల్దార్, ఒక దళితుణ్ణి, ఒక సామాన్యుణ్ణి బయటికి తోసేశారు. పోలీస్ జులుంతో మంగమ్మకి అదే పరిస్థితి, ప్రకాష్కి అదే పరిస్థితి. చాలామంది ఉన్నారు ఇటు ఉంటాడు, అదే సీఐని తీసుకొస్తా మళ్ళీ, అదే తహసీల్దార్ని తీసుకొస్తా ఈ ప్రాంతానికి. వాళ్ళతోనే కొండపల్లి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఈ కిట్టప్రసాదు ఈ కేసు నేను నాని చేసిన అరాచకాలు, అవినీతి, కుమ్మక్క రాజకీయాలన్నీ కూడా అధికారులు ఏ తప్పుడు పనులు చేశారో వాళ్ళతోనే ప్రజాకోర్టులో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర చెప్పిస్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మైలవరం నియోజకవర్గం కొండపల్లి ఎన్టీ రామారావు బొమ్మ సాక్షి అక్కడ చెప్పిస్తాను. మైలవరంలో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పొందుగుల్లో ఒక లంబాడి సోదరుణ్ణి, ఒక ఎస్టీ మహిళను కొట్టి లాక్కున్నారు పొందుగుల పంచాయతీ, ఇప్పుడు కోర్టులో ఉంది. మా గంజనరసింహరావు కోడలు గెలిచింది మూలపాళ్ళు, కరెంటు తీసేసి జనరేటర్ కట్టేసి ఆ తల్లిని ఓడిచ్చారు మా గంజనరసింహరావు కోడలు. ఇట్లా చాలా ఉన్నాయి, నేను చెప్పాలంటే ఈ పాపాలన్నీ కూడా త్వరలోనే ఎన్ని బయటకు వస్తాయి. అలాగే కాబట్టి ఈ పాపాలన్నిటికీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రాజకీయ అవకాశవాదులు ఎస్ నేని నాని కావచ్చు, ఎల్ఐ కావచ్చు, పుల్లయ్య కావచ్చు, వీళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంఘటితం అవ్వాలని